తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది మరో మూడు రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు అటు ఆంధ్రప్రదేశ్లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది తెలంగాణలో మరో మూడు రోజులు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ప్రకాశం విజయనగరం విశాఖలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మరోవైపు హైదరాబాద్ లో నిన్న భారీ వర్షం కురిసింది బంజారా బంజారాహిల్స్ మాదాపూర్లో వాన వాయించేసింది కుత్బులాపూర్ కూకట్పల్లి బాలానగర్ లో కుండపోతగా వర్షం కురిసింది భారీ వర్షానికి పంజాగుట్ట లక్డికాపూల్ ఎస్ఆర్ నగర్ లో ఎక్కడికక్కడే రోడ్లపై నీరు నిలిచిపోయింది మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడం ఇంతలోనే భారీ వర్షం కురవడంతో వాహనదారులకు నరకం కనిపించింది ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి మ్యాన్ మ్యాన్హోళ్లను తెరిచారు దీంతో ట్రాఫిక్ ముందుకు సాగిపోయింది అయితే భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు